కొనరావుపేట మండలం టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. స్థానిక నాయకులతో కలిసి పలు అంశాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ గారి నాయకత్వం మండిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం మండిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం మండిలాలి, జై తెలంగాణ. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి గౌరవనీయులు మా శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి గురించి మాట్లాడడం మరి వారికి సిగ్గుచేటుగా మేము చెప్తా ఉన్నాము. వారు మూడు నెలలు జర్మనీలో ఉంటారు, మరి ఇక్కడ ఉండరు అని చెప్పి వారు వాక్యాలు చేసేయడం వాళ్ళ హేనమైన చర్యకు మేము నిదర్శనం అని చెప్తున్నాము. వారు ఎక్కడున్నా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటారు. దానికి నిదర్శనమే మన మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు వల్ల కనిపిస్తలేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మన మూలవాగు పైన సుమారుగా 88 కోట్ల రూపాయలతో 12 చెక్ డ్యాములు నిర్మించి మరి వాటర్ను మరి వరద నీరుని కాపాడుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత రైతులకు మరి సస్యశ్యామలంగా మరి పంటలు పండే విధంగా ఆ వాటర్ స్టోరేజ్ కోసం 12 చెక్ డ్యాములు చేసిన వాళ్లకు కండ్ల కనిపిస్తలేదా అని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా మేము అడుగుతున్నాము. అంతేకాకుండా మరి మలకపేట రిజర్వాయర్ నుంచి ఒక 170 కోట్లతో మరి మరిమాట్ల నిమ్మపల్లి చెరువుకు అక్కడి నుంచి మరి దాని నుంచి మూలాగ ద్వారా తీసుకెళ్లిపోయి మరి మళ్లీ మధ్యమానర్లో నింపడానికి 170 కోట్లతో మరి ప్రాజెక్టును తీసుకొచ్చింది కళ్ళ కనిపిస్తలేవా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జై రమేష్ బాబు. కాంగ్రెస్ పార్టీ కొండ్రపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరి ఎమ్మెల్యే గారి మీద కొంత అదేంది జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీద అనుచితమైనటువంటి కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. సరే, ప్రతిపక్షంలో ఉండి తప్పకుండా ఏమన్నా ప్రభుత్వం లోటుపాట్లు ఎక్కడన్నా ఉన్నట్టుంటే వెలికి తీసి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలపైన ఉంటుంది. తప్పకుండా వాటిని స్వీకరించి తప్పకుండా వాటిని పూర్తిగా బాధ్యత తీసుకొని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా సరే వ్యక్తిగా మాట్లాడాలని చెప్పేసి అనుకున్నట్టుంటే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అనుచితమైనటువంటి వాక్యాలు చేయడం జరిగింది. ఆ అనుచిత వాక్యాలకు నిదర్శనం ఏందని చెప్పేసి అంటే సరే జర్మనీ అనేది మరి ఈయన నాకు తెలిసినంత వరకు కాలంలో మరి పుట్టినడో లేదో తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల 9 మండలాల ప్రాంతంలో అప్పలంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మేము పట్టించుకునే చేస్తున్నాం. ఎక్కడ కూడా లేము, 24 గంటలు మండలంలో అందుబాటులోనే ఉంటాను. ఇంకోటి కూడా ఏందని చెప్పి అంటే సరే కళ్యాణ లక్ష్మి చెట్ల గురించి మాట్లాడడం జరిగింది. కొంత లేట్ అయిన మాట వాస్తవమే, అది ఎక్కడనో అంతటా కాన్ఫరెన్స్లో జరుగుతున్నది, కాన్ఫరెన్స్లో జరుగుతలేదు అనేది ఏం లేదు. కొంత బడ్జెట్ లెక్క ఏందని చెప్పి అంటే ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉన్నదో కొంత ముందస్తు కొంత వాళ్లకు అదేంది కొంచెం అట్టడుగున ఉన్నారు కాబట్టి చేసి కొంత బడ్జెట్ ప్రకారంగా మొదటి విడతగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది, మిగతా వాళ్ళకు సెకండ్ విడతగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. సరే వాస్తవంగా కూడా మన దగ్గర ఒక 150 నుంచి 200 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నమాట వాస్తవము. రెండోది కూడా ఏందని చెప్పి అంటే ఆల్రెడీ అది మేము ప్రాసెస్లోనే పెట్టినాము. రేపు ఎల్లుండో ఒక 54 మందికి ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ మొదటి విడతగా కూడా అదేంది ఆ చెక్కులు కూడా రెడీ అయినాయి. మేము నిన్ననే చేయించడం కూడా జరిగింది మొన్ననే. కాకపోతే ఏందని చెప్పేసి అంటే వాళ్ళకు కొంత ఇంతకుముందు గల డైరెక్ట్ ఏమో మన చెక్కులు వాళ్ళకు ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చేసేస్తే ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు చెక్కులు రాసి ఇస్తూ ఉండండి. అయితే ఇప్పుడు కొంత మార్పు చేసేసి బ్యాంకులకు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆర్డీఓ దగ్గర నుంచే వాళ్ళు బ్యాంకు కనుక పంపినట్టుంటే బ్యాంకుల నుంచే బ్యాంకు వాళ్ళే చెక్కులు రాసి మాకు ఎంఆర్ఓ ఆఫీసులకు పంపడం జరుగుతుంది. అంత కొంత అందులో భాగంగా కొంత ఆలస్యం జరిగినటువంటి మాట వాస్తవము. తప్పకుండా వీటిని కూడా మేము ఆ కళ్యాణ లక్ష్యం చెక్కులు ఏదైతే ఉందో ఈ 2-3 రోజులలో తప్పకుండా మేము అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కానీ మాట్లాడినప్పుడు మాట తీరుగా మాట్లాడినప్పుడు ఏందని చెప్పేసి అంటే సరే రాజకీయంగా కానీ లేకపోతే జరుగుతున్నటువంటి ఎక్కడన్నా లోటుపాట్ల గురించి కానీ రాజకీయంగా ఏదైతే ఉన్నదో ప్రతిపక్షము అది మాట్లాడడానికి ఆస్కారం ఉంటే తప్ప కానీ లేనిపోయింది ఏదైతే ఉన్నదో ఒక ఎంతసేపు అదేంది ఎమ్మెల్యే సాబ్ మీదనో లేకపోతే పదవిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీదనో మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది అది
కరెక్ట్ కాదు ఎవలమైనా గాని వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మన వ్యక్తిత్వం ఏంది మన వ్యక్తిత్వం ఏంది అనేది కూడా మన వ్యక్తుల ఏంది అనేది కూడా అదేంది తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన చేయాలి ఒక అడుగు ముందటేసేటప్పుడు కూడా మూడు అడుగులు వెనక ఆలోచన చేసుకొని మన ఉన్న పరిస్థితి ఏంది అనేది కూడా మన వ్యక్తిగత జీవితం ఏంది అనేది కూడా మన వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు ఏంది అనేది కూడా మనం కూడా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి రాజకీయాల మీద మాట్లాడండి అభివృద్ధి మీద మాట్లాడండి మీరేం చేశారని మాట్లాడండి మేమేం చేస్తున్నాం అని మాట్లాడతాం గత 10 సంవత్సరాలు కూడా మీది కూడా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో మీరు ఏం చేశారు గత 8 సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నాం అనే మాట మేము కూడా చెప్తాం కాబట్టి ఏదున్నా కానీ ఆ పద్ధతిలో వల్గర్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దీన్ని టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదున్నా అభివృద్ధి మీద మాట్లాడండి పనుల మీద మాట్లాడండి తప్ప కానీ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడితే మాత్రం ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మరి బాగుండదు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తా ఉన్నాం అదేవిధంగా అదేంది డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక్కసారి మాట్లాడొద్దని మా సొంత నాయకుడు ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతానికి కాలనొప్పి ఉన్నా ఏదున్నా కానీ బాధపడకుండా ఇక్కడ ఈ ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశం కొద్దేసేసి ఆయనకు అదేంది ఇబ్బంది ఆరోగ్య రీతే కూడా ఇబ్బంది ఉన్నా కానీ కూండుకుంటానన్న పోయి నిన్న మళ్ళీ మంత్రి గారి దగ్గర హరీష్ రావు దగ్గర గారుగా కూసుని ఆయన దగ్గర కూసుని ఆ మంత్రి గారితో మాట్లాడి ఇలా 151 లక్ష రూపాయలతోనే చందుర్తి అదేంటిది హాస్పిటల్ను మంజూరు చేయించుకొని వచ్చినటువంటి చరిత్ర రమేష్ బాబుకు ఉన్నది తప్ప కానీ ఇక్కడ గల్లీలలో అన్నో ఎన్నో ఉండి అదేంది రమేష్ బాబు మీద మాట్లాడినట్టుంటే మీది కుంచితే మన మీదనే పడుతుంది కింది కుంచితే అది భూమిలో పోతుంది కాబట్టి వేసేసి ఆ పరిస్థితులు మాట్లాడే పరిస్థితులు మన వ్యక్తిగత జీవితం ఏందనేది తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరించుకుంటూ అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మాట్లాడినా కూడా స్వాగతిస్తున్నాం అభివృద్ధి విషయంలో కావచ్చును పెన్షన్ల విషయంలో సమయం ఎక్కువైతున్నదనే మాట ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని కూడా మేము స్వీకరిస్తూ ఉన్నాము కొంత జరిగిన మాట వాస్తవమే ఆ జరిగిన దానికి కూడా మీకు జవాబు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి చేసి ఏదున్నా కానీ నిజం నిలకడ మీదనే నడవాలి తప్ప కానీ ఆగమంగా నడితే కాదని చెప్పేసేసి